సోదరుడు జగదీశ్వరరావు గారికి అన్యాయం జరిగింది. దీనికి అలా రాష్ట్ర నాయకత్వం సమాధానం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది సర్వేల ఆధారంగా ఏం సర్వేలు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఇప్పుడు ఏ ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నా, సూటిగా ఒక్కటి ప్రశ్నిస్తున్నా. ఇవాళ సర్రావు పేరు మీరు చెప్పిండ్రు, సర్వేలు ఆయనకు వచ్చింది అంటున్నారు, మళ్ళీ ఇది కూడా సర్వే చేయించినరా మీరు కృష్ణరావు? ఈడ గ్యారంటీగా మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం కదా, 7వ గ్యారంటీ ఇచ్చినరా కృష్ణరావు? ఇక్కడనే ఖచ్చితంగా దీంట్లోనే కొనసాగుతాడు, మళ్ళీ పార్టీ మారడు అని ఎవరైనా గ్యారంటీ ఇచ్చిండ్రా? వీళ్ళకు అలవాటు అయిపోయింది కృష్ణరావు గారిని వీళ్ళకు. ఎందుకు పార్టీ మారేట వాళ్ళకు, పార్టీని నాశనం పట్టించిన వాళ్ళకు ఇవాళ మనం టికెట్లు ఇస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం ఢిల్లీలో ఇప్పుడు సరిగ్గా దృష్టి పెట్టింది లేదు. పార్టీల కోవర్ట్స్ తయారండు, ఈడ ఒక కోవర్ట్ దిగిండు. ఇప్పుడు ఈ కోవర్ట్లకు వెళ్ళి ఏమవుతుంది, వాళ్ళు పార్టీని పార్టీ కోసం రాలేదు, ఎందుకంటే పార్టీ కోసమే నేరుగా వచ్చేటోళ్ళు ఉంటే 6 నెలల కిందనే వచ్చేటోళ్ళు. వాళ్ళు మొట్టమొదటి ఎక్కడ ప్రయత్నం చేసిండ్రు, బీజేపీకి పోయిండ్రు, బీజేపీతోనే అడిగిండ్రు. అట్లే ఇంకా అక్కడిక్కడ ఎవరన్నా వేరే పార్టీలు ఏమన్నా సపోర్ట్ చేస్తామేమని అడిగిండ్రు, అంటే వాళ్ళకు దాంట్లో జాయిన్ అయ్యదమ్మా అని. అది దాని తర్వాత ఏమైంది, కర్ణాటక ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చింది. ఇవాళ నేను చూడగా అడుగుతున్నా చూపేలు చూస్తాను, ఓడిపోయింటే మీరు వద్దురా, వద్దురా అని అడుగుతున్నా కాంగ్రెస్లకు. రాకపోతుండ్రు మీరు, అవకాశవాదులు మీరు. ఈ అవకాశవాదులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు నేను పోయినసారి కూడా నేను టికెట్ అడగలే, ఈసారి అప్లై చేయమన్నారు, అప్లై చేసినాం, నేను చేసిన, జగదీశ్వరరావు చేసిన, నేను చేసిన. మీరు ఇక్కడ ఈ బోగస్ సర్వేలు పెట్టి ఇలా నిజంగా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులకు అన్యాయం చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు పొద్దున పార్టీ పరిస్థితి మంచిగా లేకపోతే, రేపు పొద్దున పార్టీ అధికారంలోకి రాకపోతే ఎంతమంది అయ్యా పోయినసారి 18 మందిలో 12 మంది పార్టీ ఫిరాయించారు కదా, ఆ ఫిరాయించిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం యాక్షన్ తీసుకోలే. కనీసం కోర్టుల కేసు వేసిండ్రు, ఆ కేసు కూడా విత్డ్రా చేసేసుకున్నారు. సుప్రీంకోర్టుల కేసు వేసిండ్రు హైకోర్టు అయిపోయినాక, అది మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఇటువంటి కోవట్లు ఇవాళ మా వాళ్ళ చేతుల్లో మా భవిష్యత్తు. ఇవాళ మమ్మలను ఓ విధంగా అవమానం చేసిండ్రు, ఈ అవమానాన్ని భరించేది లేదు. ఇవాళ అందుకే చెప్తున్నా, ఆయన ఇండిపెండెంట్ అని డిక్లేర్ చేయకముందే కూడా నేను సాఫ్గా చెప్పేసిన, ఇవాళ కాదు ఇంతకుముందు కూడా చెప్పిన, నా అంటే మద్దతు ఉంటుందని నాకు. ఇవాళ వీళ్ళు ఆ కృష్ణారావు కంట ఆయన పొంగులేటికేమో 10 సీట్లు కావాలంట ఖమ్మంలో, కృష్ణారావుకేమో 4 సీట్లు, ఆయన సీట్లు పోను, కొల్హాపూరు, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, ఈ 4 సీట్లు ఆయనకంట. మరి వీళ్ళు ఎప్పుడు ఇంత పెద్దవాళ్ళైనా నాకు అర్థం కాదు. ఇవాళ ఒకటే, ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరిస్తాం. ఇక్కడ జగదీశ్వరరావుకు పూర్తిగా మీరు అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి, అది కంటిన్యూస్గా ఉండాలి. అదేదో ఉద్రేకంతో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేది కాదు. ఇది మీ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, కార్యకర్తల భవిష్యత్తు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కొంత పరి